హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం మన డైలీ లైఫ్లో ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కిచెన్ టిప్స్ ఏమిటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి, జనరల్గా మనం పప్పులు తెచ్చుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదండి, అవి ఎక్కువ రోజులుంటే పురుగు పడుతుంది. మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఇటువంటి పప్పులన్నీ కొని పెట్టుకుంటుంటాం. ఇటువంటి పప్పులు ఏమి పురుగు పట్టకుండా ఉండాలంటే, బిర్యానీ ఆకు వేసి పెడితే పురుగు పట్టదు. అవి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకుతో పాటు సొంటిని కూడా వేసుకోండి. అల్లం ఎండబెడితే ఇలా సొంటి అవుతుంది. ఈ సొంటిని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ సొంటిని కూడా కొంచెం పప్పుల్లో వేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మినపప్పులో పురుగు పట్టకుండా ఉండడానికి ఏమేమి వేయాలంటే, ఒక బిర్యానీ ఆకు వేసి లోపలగా పెట్టి పప్పుతో క్లోజ్ చేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న ముక్క సొంటును కూడా వేసుకొని అలాగే మినపప్పుతో కవర్ చేసి పెట్టుకోండి. తర్వాత క్లోజ్ చేసి కబోర్డ్లో పెట్టుకుంటే పప్పులు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సెకండ్ వన్, టూత్ బ్రష్లు కొన్నప్పుడు ఒక్కొక్కసారి సెట్లో అంటే 4 బ్రష్లు ఉండేవి, 5 బ్రష్లు ఉండేవి ఉంటాయి కదండి, అందులో ఒకే కలర్లో 2 బ్రష్లు తప్పకుండా ఇస్తారు. ఇంట్లో అందరూ యూజ్ చేసినప్పుడు ఒకే కలర్ బ్రష్లు వచ్చేసి ఇద్దరికి తప్పకుండా వస్తాయి. అవి యూజ్ చేసినప్పుడు ఎవరి బ్రష్ ఎవరితో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఎవరిది ఎలా కనుక్కోవాలో తెలియాలంటే, అంటే 2 బ్రష్లు సెపరేట్ చేసుకోవాలంటే, నేను చాలా రకాలు ట్రై చేశానండి, ఏది పనిచేయలేదు. కానీ ఈ స్టిక్కర్ టిప్ మాత్రం బాగా యూజ్ అయింది. ఒక బ్రష్లో మాత్రం 1-2 స్టిక్కర్స్ అంటించుకోండి, అప్పుడు ఎవరి బ్రష్ ఎవరిదో తెలుస్తుంది. నెయిల్ పాలిష్ వేసినా పెయింట్ వేసినా కానీ వాటర్ పైన పడే కొద్దీ అవి పోతున్నాయి. కానీ స్టిక్కర్ మాత్రం గమ్ ఉంటుంది కాబట్టి అలానే అతుక్కొని ఉంటుందండి, వాటర్ పడినా కానీ పోవడం లేదు. మీకు ఏ బ్రష్ ఎవరిదో తెలియడానికి ఈ స్టిక్కర్ అంటించి చూడండి, బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థర్డ్ టిప్ వచ్చేసి, మనం కూల్ డ్రింక్ బాటిల్స్ వచ్చేసి లిమ్కా, కోకోకోలా, ఫ్రూటీ ఏదైనా కూల్ డ్రింక్ కొనుక్కొని యూజ్ చేసిన తర్వాత వాటర్ పోసి చాలామంది పెట్టుకుంటుంటాం. కానీ ఆ కూల్ డ్రింక్ స్మెల్ వచ్చేసి వాటర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ స్మెల్ చాలా రోజులు అలానే ఉంటుంది. వెంటనే ఆ స్మెల్ పోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోండి. 2 రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి టూత్పేస్టు, ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు. ఇంకొకటి వచ్చేసి సాల్ట్, మనం వంటలు యూజ్ చేస్తాం చూడండి ఆ సాల్ట్ అన్నమాట. ఈ రెండింటిలో ఒకటి యూజ్ చేసినా స్మెల్ బాగా పోతుంది. ఈరోజు నేను పేస్ట్ యూజ్ చేస్తున్నానండి. బాటిల్ వచ్చేసి కొంచెం టూత్పేస్ట్ వేసుకోండి, చాలా కొంచెం వేసుకుంటే చాలు. తర్వాత కొంచెం నీళ్ళు అంటే 1/4 కప్ వరకు నీళ్ళు పోసుకోండి. క్లోజ్ చేసి బాగా షేక్ చేస్తే బాటిల్లో ఉండే కూల్ డ్రింక్ స్మెల్ అంతా పోతుంది. తర్వాత 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసి తర్వాత చూస్తే స్మెల్ ఏమీ ఉండదు. అలాగే మీరు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసైనా క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ మీరు కావాలంటే డిష్ వాష్ లిక్విడ్తో అయినా వాష్ చేసుకోవచ్చు. ఫోర్త్ టిప్ వచ్చేసి, మన ఇళ్లలో ఉల్లిపాయ టమాటో చట్నీ, టమాటో చట్నీ, వెల్లుల్లి చట్నీ అటువంటి చట్నీలు చేసేటప్పుడు వాటిల్ని ఆయిల్లో వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనకి టైం లేనప్పుడు వేడి కానీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా మిక్సీ చేసేటప్పుడు ఆ వేడికి ఒక్కొక్కసారి మూత ఓపెన్ అయ్యి చట్నీ అంతా బయటపడిపోతుంది. అలా కాకపోయినా మిక్సీ జార్ తొందరగా చెడిపోతుందండి. ఒకవేళ చల్లార పెట్టడానికి టైం లేక వెంటనే వేడిగా గ్రైండ్ చేయాలంటే ఒక చిన్న టిప్ ఉంది. అలా గ్రైండ్ చేసేటప్పుడు ఈ విధంగా 3-4 ఐస్ క్యూబ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. చట్నీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేస్తే ఐస్ క్యూబ్స్ వలన చట్నీ చల్లబడుతుంది కాబట్టి చట్నీ బయటకు చెందదు, మిక్సీ జారు చెడిపోదు అన్నమాట. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా టైం లేనప్పుడు వేడిగా గ్రైండ్ చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఫిఫ్త్ టిప్ ఏంటంటే, మనం మార్కెట్ నుంచి క్యారెట్ కొని తెచ్చుకుంటుంటాం. వాటిని ఫ్రిడ్జ్లో ఎంత బాగా స్టోర్ చేసుకున్నా కానీ కొద్ది రోజులకి అవి కొంచెం అయినా చెడిపోతుంటాయి. అలా క్యారెట్ ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఫ్రెష్గా ఉండడానికి ఒక టిప్ చెప్తున్నానండి. క్యారెట్ని కొనుక్కొని తెచ్చిన తర్వాత పైన కింద 2 కొసలు కట్ చేసి పెట్టుకోండి. ఇలానే అన్ని క్యారెట్లకి కట్ చేసి పెట్టుకోవాలి. మామూలుగా క్యారెట్లు వచ్చేసి పైన కానీ కింద ఎండ్లో కానీ చెడిపోతుంటాయి. ఇలా 2 సైడ్లు కట్ చేసి బాక్స్లో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్యారెట్లు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు యూస్ చేయాలనుకుంటామో అప్పుడు నీట్గా వాష్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం శిరీష్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.